ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇది డే 2 అనమాట. నిన్న నేను వీడియోకి ఇంట్రో చెప్పడానికి కుదరలేదు, సో వాయిస్ ఓవర్లో అయితే చెప్పేస్తాను. ఇది డే 2 మార్నింగ్, అయితే 7:79 అయింది, రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మేము లక్నవరం లేక్ వెళ్తున్నాము. మేమిప్పుడు రామప్ప లేక్ వ్యూ రిసార్ట్స్లో ఉన్నామన్నమాట. హరిత హోటల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు మోస్ట్ నచ్చింది ఏంటంటే ఈ బాల్కనీ అనమాట. లుక్ ఎట్ దిస్ వ్యూ. మొత్తం మాకు ఇంకా లాస్ట్ కాటేజ్ ఇవ్వడం వల్ల 2 సైడ్స్ అనేవి వాటర్ కనిపిస్తున్నాయి. అసలు చుట్టూతో ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ వాటరే ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఒకసారి మీరు కూడా ఒక్కసారి రౌండ్ వ్యూ వేసేసుకోండి. సో ఇదన్నమాట, ఇంకా ఈ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి లక్నవరం లేక్ అయితే వెళ్ళిపోతాము. అక్కడ ఏం చేస్తాము, అక్కడ వ్యూ ఎలా ఉంది, అక్కడ కాటేజెస్ ఎలా ఉంటాయో అన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడే కదా నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువ అన్నమాట. సో చూస్తున్నారు కదా మంకీస్. సో మేమైతే రామప్ప నుంచి లక్నవరంకి స్టార్ట్ అయిపోయాము. మనకి జనరల్గా వరంగల్ నుంచి అయితే లక్నవరం లేక్ ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, బట్ రామప్ప టెంపుల్ నుంచి అయితే మనకి 29 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సేమ్ మనం రామప్పకి ఎలాగైతే వచ్చామో అదే రూట్ అనమాట. మనకి రామప్ప టెంపుల్ కోసం లెఫ్ట్ సైడ్లో తీసుకుంటాం, అలా కాకుండా లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాం అన్నమాట. మనం వెళ్తుంటే ఇలా మనకి రాణి రుద్రమదేవి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అన్నమాట. అక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక 8 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్తే మనకి లక్నవరం లేక్ వస్తుంది. మనం లేక్కి వెళ్ళే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మధ్యలో మనకి రిసార్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి లేక్ దగ్గరే మనకి ఐలాండ్ రిసార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు స్టే చేయాలనుకుంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 8 నుంచి 5:30 వరకు, ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది స్టే చేసే వాళ్ళకి, నార్మల్గా విజిటింగ్ వాళ్ళకి కూడా. సో ఇదే ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇక్కడ పర్ పర్సన్ అడల్ట్స్కి అయితే 10 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే 5 రూపీస్ అన్నమాట.
అండ్ ఫోటోగ్రఫీ ఇట్లా అంటే లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా అవుతూ ఉంటాయి కదా, దానికి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీకి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట, ఇంకా అప్పుడప్పుడే జనాలు వస్తున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్గా 8:00 వెళ్ళినట్టున్నాము. సో ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం టోటల్గా 3 కేబుల్ బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మన ఇండియాస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది, 180 meters అన్నమాట. అండ్ ఈ లేక్ కూడా చాలా పెద్దది, యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్దది అనమాట. మొత్తం తర్వాత రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది మొత్తం ఒక 10,000 acres ఉంటుందన్నమాట. మనం ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఫస్ట్ ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు, అండ్ సెకండ్ ఐలాండ్లోకి వెళ్ళాలి అంటే మనం బోట్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ చూసేద్దాం. కేబుల్ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనం ఇలా ఐలాండ్ వన్లోకి వస్తాం అన్నమాట. ఇక్కడే మనకి టీ టైమ్ ఉంది, అలాగే ఒక హోటల్ కూడా ఉందన్నమాట. ఈ రెస్టారెంట్లో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, సాంబార్, ఇడ్లీ, దోశ చాలా బాగున్నాయి అన్నమాట. ఒకవేళ మీరు టిఫిన్ టైంకి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఐలాండ్ వన్లో ఉన్న రూమ్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసి 1500 to 5000 వరకు ఉంటాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయి. మీరు వచ్చేసి వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి. సో ఇదంతా ఐలాండ్ వన్. ఇక్కడ నుంచి మనకి బోటింగ్ కూడా ఉందన్నమాట. బోటింగ్ ప్రైస్ వచ్చేసి మనకి డీలక్స్ బోట్ అయితే మనకి 50 rupees పర్ పర్సన్, స్పీడ్ బోట్ అయితే 4 members 350. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే ఐలాండ్ 2 అన్నమాట. బోటింగ్ ఉంటే వెళ్ళే వాళ్ళం, కానీ బోటింగ్ అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాము. లోపల రెస్టారెంట్ అయితే ఎలా ఉందో మీరే చూసేయండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెసే. మనకి ఐలాండ్ వన్లోనే లాస్ట్లోకి వచ్చేస్తే ఇలా ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట, గ్లాస్ డోర్స్ ఉండి. సో ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ లేక్ అయితే కనిపిస్తుంది, కేబుల్ బ్రిడ్జ్ అండ్ లేక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనకి ఐలాండ్ 2 కూడా కనిపిస్తుంది. అండ్ ఐలాండ్ 2లో ఏంటంటే మనకి గ్లాస్ డోర్స్ ఉండి రూమ్స్ ఉంటాయి, అవి కొద్ది కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. అక్కడ అయితే ఏ ఫుడ్ కోర్ట్స్ ఉండవు, మనం ఆర్డర్ చేసిన ఐటెం ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. అండ్ బోట్లోనే వెళ్ళాలనుకున్న వాళ్ళు బోట్ పికప్ అండ్ డ్రాప్ అయితే ఫ్రీయే. సో ఇది ఇంకొక కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. మనకి 2 ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాయి, ఇది 3rd.
ఐలాండ్ వన్ రూమ్స్లో నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఎవరైనా వరంగల్ వచ్చిన వాళ్ళు మిస్ చేయకుండా లక్నవరం అయితే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో అంతే అండి, మన వరంగల్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. దీన్ని కంప్లీట్ వీడియో అసలు మీరు ఎలా ప్లాన్ చేయాలి, బడ్జెట్ ఎంత, అంతా కూడా కంప్లీట్గా ఒక వీడియోలో నేను పెడతాను. సో ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.